ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకోవాలంటే పరీక్షించుకునేవాడెవరు? మనుషుడు. పరీక్షించుకొనని వాడెవరు? ఎవరు? మనుషుడు కాదు. మనుషుడు కాకపోతే ఏమైండల్లా? రెండు అయిండల్లా. మొదటిది ఏంటి? దేవత అయిండల్లా. పరీక్షించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళలో పాపం లేదు. రెండవది ఏమైండల్లా? దయమైండల్లా, ఎందుకంటే పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు, అన్ని పాపాలే కనుక. ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఈ రెండు క్లాసులో లేరు అనుకుంటా. ఇక్కడ ఎవరు దేవతలు లేరు, ఇక్కడ ఎవరు దయ్యాలు లేరు. ఇక్కడ ఉండే వాళ్ళంత ఎవరు? మీరంతా మనుషులా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. బ్రదర్స్ మీరంతా మనుషులా కదా? ఓకే. ఇక్కడ అందరూ మనుషులే, నేను తప్ప. నేను మాత్రం మనిషి కాదు. మరి నీవెవరు అని మీరు అడగచ్చు. నేనెవరో తర్వాత మీకు చెప్తా. మీరు మనుషులని చెప్పినారు కదా, నేను మధ్య మధ్యలో ప్రశ్నలు వేసినప్పుడు మీరు సైలెంట్ కాకూడదు, అప్పుడు మీరు మనుషులనే చెప్పాలా. దేవుని దృష్టిలో ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకోవాలి. మనిషి అంటే పరీక్షించుకునేవాడు, పరీక్షించుకునేవాడే మనిషి. మరి దేవుని దృష్టిలో మనిషి అంటే ఒక స్టాండర్డ్ ఏంటి? ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా. కనుక దేవుని దృష్టిలో ఈ మనిషి అంటే ఒక స్టాండర్డ్ ఏంటి? పాత నిబంధనలో మూడు విషయాలు చెప్తా, కొత్త నిబంధనలో రెండు విషయాలు చెప్తా. పాత నిబంధనలో మనిషి అనే దానికి ఒక స్టాండర్డ్ మనం చూస్తాం. యెహోషువ బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 10:14, యెహోవా ఒక నరుని అనగా మనిషిని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము, యెహోవా ఒక నరుని మనవి వినిన దినం. దేవుని దృష్టిలో ఒక మనుష్యుడు అంటే ఒక స్టాండర్డ్ ఏంటంటే, సూర్యుడా ఆగు, చంద్రుడా నిలువు. సూర్యుని ఒక్క దినము, చంద్రుని ఒక్క దినము నిలిపినవాడు దేవుని దృష్టిలో ఎవరు? మనుష్యుడు. అలాంటి మనిషిని యొక్క మనవి యెహోవా ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఆ తర్వాత కానీ వినలేదు. కనుక యెహోషువా దేవుని దృష్టిలో ఎవరు? మనిషి. మన దృష్టిలో ఎవరు? ఒక నాయకుడు. మన దృష్టిలో ఎవరు? ఒక సైన్యాధిపతి. మన దృష్టిలో ఎవరు? ఒక ఆత్మీయమైన వాడు. మన దృష్టిలో ఎవరు? ఒక మాదిరి. మన దృష్టిలో ఎవరు? ఒక ఆత్మ సంబంధమైన మెట్లో పైకి ఎదిగిన వాడు. కానీ దేవుని దృష్టిలో యెహోషువా ఎవరు? యాజకుడు కాదు. దేవుని దృష్టిలో యెహోషువా ఎవడు? నాయకుడు కాదు. దేవుని దృష్టిలో యెహోషువా ఎవరు? మోషే తర్వాత స్థానంలో ఉన్న దేవుని ప్రజలను నడిపించిన ఒక గొప్ప సైన్యాధిపతి కాదు. దేవుని దృష్టిలో యెహోషువా ఎవరు? ఎవరు? ఒక మనుష్యుడు. మోషే తరువాత 600,000 కాల్బలాన్ని యోర్ధాను దాటించిన కలిగిన వాడే ఒక మనుషుడైతే యోర్ధాను ఏకరాశిగా నిలబడటానికి సామర్థ్యం కలిగిన శక్తి కలిగిన వాడే మనిషి అయితే యోర్ధాను దాటిన తర్వాత మొట్టమొదటి పస్కాను ఆచరించడానికి సమూహం అంతటిని ఈలవేసి శీఘ్రముగా 600,000 కాల్బలాన్ని సమకూర్చి పస్కాను ఆచరించడానికి ఆజ్ఞాపించిన కలిగిన వాడే ఒక మనిషి అయితే 12 గోత్రాలకు దేవుడు సిద్ధపరిచిన ఆ స్వాస్థమంతటిని పంచిపెట్టి తన ఆఖరిగా నిరాకరించబడినదాన్ని తీసుకోవటానికి ఇష్టపడినవాడే మనుషుడైతే ఎరికో కోట గోడలను కూల్చటానికి దేవుని చేత వాడబడిన వాడే మనుషుడైతే హాయుని కూలద్రోసిన వాడే మనుషుడైతే 24 అధ్యాయాలు కలిగిన మా పుస్తకం తన పేరున వ్రాయబట్టానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్న వ్యక్తే మనుషుడైతే సూర్యుడా నిలబడు, చంద్రుడా ఆగని చెప్పిన వాడు మనుషుడైతే నా తలంపులు ఆపుకోలేని నేనేమన్నాలి? నా ఆలోచనలు ఆపుకోలేని నేనేమన్నాలి? నా దగ్గరికి ఎవరు రాని నేనేమన్నాలి? కానీ దాన్ని తీసుకోవడానికి ఇష్టపడని నేనేమన్నాలి? నా పేరిట ఒక్క పుస్తకం కూడా లేకపోవడం కాదు, రాసిన పుస్తకాన్ని చదవని నేనేమన్నాలి? ఇప్పుడు చెప్పండి, మనుషులా కాదా మీరు? ఎంతమంది యెహోషువాలు ఇక్కడ ఉన్నారు? 600,000 కాల్బలా నిలబెట్టగలిగే వాళ్ళు ఎవరున్నారు? సూర్యుని నాపగలిగిన వాళ్ళు, చంద్రుని నాపగలిగిన వాళ్ళు, ఎరుకొని కూలకు కొట్టిన వాడు, యోర్ధాన్ని ఏకరాశిగా చేసినవాడు, దేవుని ప్రజలందరి ఎదుట సవాలు, మీరెవరిని సేవించినా సేవించండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తా. ఇలాంటి మనిషిని దేవుడి దగ్గరికి తీసుకెళ్తే దేవుడు అన్నాడు, ఈయన మనుష్యుడు ఒక నరుడు. దేవా నీవు చేసిన సృష్టి నాపగలిగిన వాడు నరుడైతే నా సంగతి ఏంటి?
నీ ప్రజలను నడిపించగలిగిన వాడే నరుడైతే నీ ప్రజలను నడిపించలేని నేనేం కావాలి? నీ ప్రజలను పోషించగలిగిన వాడే నరుడైతే నీ ప్రజలను పోషించలేని నేనేం అనాలి? నీ ప్రజలను ఏకర దాటి మీద నిలబెట్టగలిగిన వాడే నరుడైతే నీ ప్రజలను విడిగొట్టే నేనేం అనాలి? నీ ప్రజలకు స్వాస్థ్యం ఇవ్వగలిగిన వాడే నరుడైతే నీ ప్రజల స్వాస్థ్యాన్ని లాక్కునే నేనేం అవ్వాలి? నీ ప్రజలకు వాక్యము బోధించడానికి ఇష్టపడిన వాడే నరుడైతే నేనేం కావాలి? ఆయన పేట బైబిల్లో ఒక పుస్తకం రాయబడి ఉంటే ఆ రాయబడిన పుస్తకం చదవలే నేనేం అనాలి? ఈ మనుష్యుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు యెహోషువ బల దగ్గరికి వస్తే ఏం చేయాలని దేవుడు అంటున్నాడంటే, జాషువా ఎగ్జామిన్ యువర్సెల్ఫ్. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయనుకుంటా. ఇప్పుడు యెహోషువ లాంటి వాడిని దేవుడు పరీక్షించుకో యెహోషువ అంటే మన సంగతి ఏంటి? మనం ఎక్కడ నిలబడగలము? ఎక్కడ దాకా రాగలం? దేవుడు మనిషికి ఇచ్చిన స్టాండర్డు ఇదిగా మనకు అర్థమవుతుంది. రెండవ వ్యక్తి, 5వ అధ్యాయము, యాకోబు 17, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17, యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావం గల ప్రవక్తే గాని వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అని రాసారా? ఏలియా మన వంటి స్వభావం గల ఏలియా ఎవరంట? ఏలియా మన దృష్టిలో ఎవరు? దేవుని దృష్టిలో ఏలియా ఎవరు? మనుషుడు. మన దృష్టిలో ఏలియా ఎవరు? పాత నిబంధనలో పేరు మోసిన ప్రవక్త. ఏలియా మన దృష్టిలో ఎవరు? దేవుని సందులో నిలబడగలిగిన వాడు. ఏలియా మన దృష్టిలో ఎవళ్ళు? చనిపోయిన వారిని మొట్టమొదట బాగు చేసిన వాడు. ఏలియా మన దృష్టిలో ఎవళ్ళు? 40 రోజులు పస్తున్నవాడు. ఏలియా మన దృష్టిలో ఎవళ్ళు? కొత్త నిబంధనలోనైతే నిర్గమములో దేవునితో పాటు రూపాంతరం కొండ మీద కనబడినవాడు. ఏలియా మన దృష్టిలో ఎవరు? ఒంటె చర్మాన్ని ధరించి తేనె మిడతలు తింటూ అరణ్యములో కేకలేస్తూ రాజులను సైతము కదిలించే సామర్థ్యం కలిగిన వాడు ఏలియా. ఏలియా మన దృష్టిలో ఎవడు? పైనుండి కిందికి అగ్ని కురిపించిన వాడు. ఏలియా మన దృష్టిలో ఎలాంటి వాడు? ఆకాశం ముయగలిగిన వాడు, ఆకాశం తెరవగలిగిన వాడు. ఏలియా మన దృష్టిలో ఎలాంటి వాడు? రాజులను అభిషేకించడానికి దేవుని చేత పంపించబడినవాడు. ఏలియా ఎలాంటి వాడు? ఎలీషా లాంటి వారిని తయారు చేసే గొప్ప నాయకుడు. ఇలాంటి ఏలియాను దేవుడు ఏమన్నాడంటే, మనిషి. అగ్ని కురిపించేవాడు మనిషి అయితే అగ్ని ఆర్పేవాడు ఏమన్నాలా? చనిపోయిన వారిని పునరుత్థానంలోనికి తెచ్చేవాడు మనిషి అయితే బతికిన వాళ్ళని చంపేవాడిని ఏమన్నాలా? ఆకాశము తెరవగలిగిన వాడు మనిషి అయితే ఆకాశాన్ని మూసేవాడిని ఏమనాలా? దేవుని సందులో నిలబడగలిగిన వాడే మనిషి అయితే దేవుని సందులో పారిపోయేవాడిని ఏమనాలా? 40 రోజులు పస్తుండగలిగిన వాడే మనిషి అయితే 4 గంటలు కూడా ప్రభు కొరకు నిలబడలేని మనమేమనాలా? రాజులను సైతం అభిషేకించడానికి దేవుని యొక్క కృపను పొందిన వాడే మనిషి అయితే మనల్ని మనకే అభిషేకం లేకుండా జీవిస్తున్న మనల్ని ఏమనాలా? ఎలీషా లాంటి వారినే తయారు చేయగలిగిన వాడు మనిషి అయితే మన దగ్గరకు వచ్చిన వారే మనతో నుండి పారిపోయేవాళ్ళుగా ఉంటే మనల్నే మనాలి? 3.5 సంవత్సరాల భూమి మీద కరువును కూడా తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగిన వాడే మనిషి అయితే 3.5 సంవత్సరాల తర్వాత వర్షాన్ని తీసుకురాగలిగిన వాడు మనిషి అయితే మనం ప్రార్థన చేసినా చేయకపోయినా ఒకటయ్యో మనల్నే మనాలి? ఇప్పుడు చెప్పండి, మీరు మనుషులా కాదా? నేను ముందే చెప్పాను, మీరు తలల కిందకి వేద్దండి అని. మీరు మనుషులు అని చెప్పారు, ఇప్పుడు తప్పించుకోవద్దు. మీరు కూడా మనుషులు అని చెప్పారు, ఇప్పుడు తప్పించుకోవద్దు. ఇప్పుడు మీరు మనుషులా కదా? కాదా? మనుషులా? మనుషులా కాదా? ఇప్పుడు మీరు ఎందుకు తలలు సిగ్గు కిందికి వేస్తున్నారంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనకు సిగ్గు తగి ఉన్నది. దేవాన్ని ఎదుటి నేను ముఖమెత్తుకొని నిలబడలేను. ఇప్పుడు దాకా నేను ఏమనుకుంటున్నాను, ఇంత అనుకుంటున్నాను, అంత అనుకుంటున్నాను, అది అనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను. ఇప్పుడు వారందరి వెలుగు ఎదుట నన్ను చూసుకున్నప్పుడు నేను కాదు,
నేను కాదు, నేను కాదు. అందుకని నాకు ముందే తెలుసు కనుక నేను ముందే చెప్పేసి నేను మనిషి కాదు. ఆకాశంలో నుండి అగ్ని కురిపించి 400 మంది బయలు ప్రవక్తలను అంతటిని కర్మేలు పర్వతం మీద నిలువబెట్టి సవాలు విసిరిన వాడు యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు, ఎవడైనా బయలు ప్రవక్త ఇక్కడ ఉన్నాడా అని కేకలు వేసి పరాక్రమశాలైన ఏలియాన దేవుడు అన్నాడు మనిషి. అలాంటి వాడైతే మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందో మనకే తెలుసు, మనం ఎవరినని పిలిస్తే ఏమవుతుందో మనకే తెలుసు, మనం ఎలాంటి జీవితంలో జీవిస్తున్నామో మనకే తెలుసు. ప్రవ్వా ఏలియా ఇప్పుడు బల దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, ఏలియా నువ్వు మనిషి గనుక నువ్వు పరీక్షించుకో. ఏలియా లాంటి వాడే బల దగ్గరికి వస్తే పరీక్షించుకునేదైతే ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలా? మనమేం చేయాలా? అసలు నాకు తెలిసి నాకైతే ఇక్కడ ఏమి స్థానమే లేదనుకుంటా. మీరు మనుషులు అన్నారు కనుక మీకు ఎక్కడ ఒక స్థానం ఉండొచ్చు. యెహోషువ దేవుని దృష్టిలో మనిషి, ఏలియా దేవుని దృష్టిలో మనిషి. ఇంకో వ్యక్తిని చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 2 Samuel chapter 12 verse 7. 2 Samuel 12:7. 2 Samuel chapter 12 verse 7. రెండో సమూయేలు 12:7. నాతాను దావీదును చూచి ఆ రాజువు నీవే అని రాశారా మీ బైబిల్లో? ఈ 12వ అధ్యాయంలోని కథ అంతా, 11వ అధ్యాయంలోని సంగతి అంతా నాకంటే మీకు బాగా తెలుసు. దావీదు ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటు చేసిన తర్వాత దానిని తప్పించుకోవటానికి ఆయన మన మాదిరే చాలా ట్రై చేశాడు. దేవుడు ఆయన ప్రయత్నాలన్నీ వమ్మ చేశాడు. అందుకే నాతానను ప్రవక్త పిలిచినాడు. పిలిచిన దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఆయన నాతాను చాలా తెలివైన ప్రవక్త. దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ రూపంలో చెప్పాడు. భవిష్యత్ దావీదు కథలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. చాలా సావధానంగా విన్నాడు. నాతాను చెప్పిన తర్వాత ఏం లేదండి, అదొక దేశము, ఆ దేశంలో ఒక పేదవాడు ఒక ధనవంతుడు ఉన్నాడండి. పేదవాడికి ఒకే ఒక సామాన్యమైన మేక గొర్రలాంటిది ఉందండి. ధనవంతుడికి విస్తారమైన మందులు ఉన్నాయండి. ఆ ఊర్లో ఒక అతిథి అలాగ వెళ్ళిపోతుంటే ఈ ధనవంతుని ఇంటికి ఆయన వచ్చినాడండి. ధనవంతుని దగ్గర ఏమీ ఆహారానికి కొరతే లేదు. కానీ వాడు పేదవాని యొక్క మేకపిల్లను తీసుకుని, ఆ పేదవాడికి ఆ మేకపిల్ల ఎంతో ఇష్టం, దాన్ని ఎంతో బాగా చూసుకున్నాడు, ముద్దుల పట్టుగా దాన్ని చూసుకున్నాడు. ఆ పేదవాని యొక్క మేకపిల్లని ధనవంతుడు తీసుకొని తన మార్గంలో వచ్చిన అతిథికి దాన్ని సిద్ధం చేసి వడ్డించేశాడండి. అలాంటోడు మన రాజ్యంలో ఉన్నాడండి. దావీదుకి రక్తం సలసల సలసల ఉడికింది. అరికాలం మొదలుకున్న అన్నె దాకా ఎవడా మనుష్యుడు, హూ ఇస్ దట్, వాడు మడమునకు పాత్రుడు. అప్పుడు దాకా నాతనే కాముకున్న వాడు ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన మాట. ఆ రాజు నీవే అన్నాడా? దావీదెవరు? రాజు. దావీదెవరు? కవి. దావీదెవరు? ఇశ్రాయేలు మధుర గాయకుడు. ఇంకా దావీదును గురించి తర్వాత చెప్పి. ఈ దావీదును దేవుడు ఏమంటున్నాడంటే ప్రవక్త ద్వారా, ఈ దట్మ్యాన్, ఆ మనుషుడవు నీవే. 17 ఏళ్ళ ప్రాయంలోనే ఎలుగుబంటిని సింహాన్ని చంపినోడే మనిషి అయితే 17 ఏళ్ళ ప్రాయానికి ఎగ్జిబిషన్కి వెళ్ళి జూకెళ్ళి టికెట్ కొని ఈ సింహమును ఎలుగుబంటిని చూసి వచ్చిన వాళ్ళు మనిషే కాదా? 17 ఏళ్ళ ప్రాయంలోనే గొలియాతును చంపి దేవుని ప్రజలైన వారికి విజయం తీసుకుని వచ్చిన వాడే మనిషి అయితే వడిసెల రాయితో 17 సంవత్సరాలకు మందిరం కూడా రాకుండా గ్రౌండ్లో ఆడుకునే మనము మనుషులమా కాదా? 17 సంవత్సరాల తర్వాతే ఇస్రాయేలీలందరి ఎదుట చమత్కారముగా సితారా వాయించగలిగిన వాడే రాజు దగ్గర నిలబడి దయ్యాను వెళ్ళగొట్టే చమత్కారత ఆయన సితార్లో ఉండగలిగితే 17 సంవత్సరాలకు మనం వాయిద్యాలు వాయిస్తే పాడితే ఎవరు ఎక్కడ ఉండరు అనుకుంటా. మనమే మనల్ని ఇస్రాయేలీల మధుర గాయకుడైండి. 150-150 కీర్తనలో దాదాపు 70 పైచిలుక కీర్తనలో ఆయన చేతిలో నుండి జాలువారిన వాడే మనిషి అయితే రాయబడిన కీర్తనలు చదవటానికి బద్ధకమైన మనము ఏమనాలి?
ఆ సితార చమత్కారంగా వాయిస్తూ పట్టుకొనుంటే దేవుని ప్రజలంతా అంత ఆనంద పరవశం అవుతుంటే మనం ఆ రాసిన కీర్తనలు చదివి పాటలు పాడటానికే మనకి ఇంత బద్ధకమైతే మనల్నే మనాలి. 40 సంవత్సరాలు దేవుని ప్రజలను సుభిక్షితంగా పరిపాలించడానికి దేవుడు అభిషేకించిన మొట్టమొదటి శ్రేష్టమైన రాజు సౌలు తర్వాత అలాంటి వాడే మనిషి అయితే మనమే మనాలి. 40 సంవత్సరాలుగా దేవుని మందసము యెరూషలేమును నోచుకొనకుండా ఉంటే ఆ మందసాన్ని గొప్ప ఊరేగింపుతో విజయోత్సాహముతో సియోను పట్టణంలోనికి దావిదపురంలోనికి తీసుకుని వచ్చి ఆ మందసాన్ని నిలబెట్టగలిగిన వాడే మనిషి అయితే మనమే మనాలి. దేవుడు దావీదు దగ్గరికి వచ్చి విలిపించినట్లుగా మాట్లాడాడు, నేను అరణ్యంలో గుడారముల మధ్యలో ఉన్నాను, ఎంతకాలం ఇలా గుడారాల్లో ఉండాను. దావీదు ఒక్కసారిగా కదిలిపోయాడు, అందుకనే యెహోవాకు నివాస స్థలము నేను చూడాలి, ఆయన యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరం నిర్మించాలి అని పూనుకొని దేవుని నామ మహిమ కొరకై వెల చెల్లించి మందిరం నిర్మాణం కొరకై స్థలాన్ని సిద్ధపరచగలిగిన వాడే దేవుని దృష్టిలో మనిషి అయితే మనమే మనాలి. ఆ మందిరం నిర్మించడానికి 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానినే ఆ కడుపులో ఉంచి కడుపులో నుండి బయటికి తీసుకుని రాబడిన వాడే మనిషి అయితే మనమే మనాలి. దేవుని హృదయానుసారుడిగా పిలువబడిన వాడే మనిషి అయితే దేవుని హృదయానికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనల్నే మనాలి. దావీదు యూదా కుమారుడని పిలువబడటానికి యేసుప్రభు వారు ఇష్టపడ్డారే, అలాంటి వాడే మనిషి అయితే మనల్నే మనాలి. దావీదు వేరు చిగురు యూదా గోత్రపు సింహం అని యేసుక్రీస్తు ప్రభు వారిని పిలువబట్టడానికి ఇష్టపడినాడే, అలాంటి వాడే మనిషి అయితే మనమేం మనాలి. ఇప్పుడు చెప్పండి, మీరు మనుషులా కాదా? చెప్పరేంటి మౌనంగా ఉన్నారు? ఇందాక మనుషులు అన్నారు కదా, మనుషులా కాదా? ఇప్పుడు దావీదు కూడా పళ్ళ దగ్గరికి వస్తే ప్రభు చెప్తాడు, దావీదు నువ్వు మనుషుడు గనక నిన్ను నువ్వే పరీక్షించు. యెహోషువ లాంటి బల దగ్గర పరీక్షించుకోవాలంటే, ఏలియా లాంటి వాడు బల దగ్గర పరీక్షించుకోవాలంటే, దావీదు లాంటి వాడు బల దగ్గర పరీక్షించుకోవాలంటే, ఇంక మనం అసలు క్వశ్చన్ పేపర్ అన్నది తీసుకునే యోగ్యత ఉందా అని నాకు అనుమానం వస్తుంది. ఇవి పాత నిబంధనల 3 సంగతులు. నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనొచ్చు పాత నిబంధన కదా బ్రదర్, మరి కొత్త నిబంధన? కొత్త నిబంధనలకు కూడా ఉంది. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం, అపొస్తల కార్యములకు 10వ అధ్యాయం. Acts of the Apostles chapter 10 verse 26. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా అపోస్తలుడనే. ఇది మనోళ్ళ ఇంటే ఈ దినాల్లో, అయా నేను సేవకుడినే, నేను ఎల్డర్నే, నేను సండే క్లాస్ టీచర్నే, నేను యూత్ లీడర్నే, అసలు ఏమంటున్నావు నేను అనుకుంటే కనపడదా నీకు, నేను చేసేవన్నీ నీకు చేస్తాను చూడాను అంటాం. పేతురు ఏమన్నాడంటే, పేతురు ఎవరు? మన ప్రకారమే కాదు వాక్య ప్రకారం కూడా అపోస్తుల్లో ప్రధానుడు, స్పోక్స్ పర్సన్ ఆఫ్ 12 అపోస్తుల్స్. అలాంటి అపోస్తులుడు, అపోస్తుల కార్యములో పెంతకోస్త పండుగ దినాన్ని వాక్యం ప్రకటించిన అపోస్తులుడు నేను కూడా అపోస్తుల నుండి చెప్పొచ్చుగా. పేతురు ఎవరంట? ఎవరు పేతురు? పేతురు లాంటి వాడు మనిషి అయితే మన సంగతి ఏంటి? యేసుప్రభు వారిని ముఖాముఖిగా 3.5 సంవత్సరాలు చూచి ఆయనతో ఉన్నవాడే మనిషి అంటే మన సంగతి ఏంటి? యేసుప్రభును వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ అత్తగారికి ప్రార్థన చేయించి ఆమె స్వస్థపడేటట్లు అద్భుత ఆశ్చర్యకారం చూసిన పేతురే మనిషి అయితే మన సంగతి ఏంటి? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసుప్రభు తర్వాత సముద్రంలో నీళ్ల మీద నడిచిన వ్యక్తే మనిషి అయితే నీళ్లను చూసి భయపడే మనమేంటి? అపొస్తల కార్యాలు 12వ అధ్యాయంలో లేచి నిలబడి 18 దేశాల నుండి వచ్చిన ప్రజలందరి కొరకే దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగి 3000 మంది హృదయాలు కోయగలిగిన వాడే మనిషి అయితే హృదయాల్లోనికి కూడా ప్రవేశించని మనమేం మనాలి? భూమిని తలకిందలు చేయగలిగిన వాడు మనిషి అయితే మనల్ని మనం తలకిందలు చేసుకునే మనమే మనాలి? హేరోదు యొక్క చెరసాల సంఖ్యలు తుత్తు నీలుగా చేయబడిన వాడే, చే సామర్థ్యం కలిగిన వాడే మనిషి అయితే సంఖ్యలు వేసుకునే మనమేం కావాలి?
ఒక సామాన్యమైన విధానములో అననీయ సమరయలు వస్తే ఏంటమ్మా ఎంత కమ్మారు ఏంటే ఎంత కమ్మారు ఆ మాటల ద్వారే మరణమునకు కారణభూతుడైన అపొస్తలు లాంటి వాడే దేవుని దృష్టిలో మర మనిషి అయితే ఆత్మీయమైన గ్రహింపు లేకుండా మందగించిపోయిన మనమే మనాలి. మధ్యాహ్నం పూట 12 గంటలకు మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ పరవశుడై ఆకాశం నుండి వచ్చిన ఒక విధమైన పాత్ర దర్శనము లాంటి చూసి దేవుని యొక్క దర్శనము చూసిన వాడు దేవుని మాటలు స్వయంగా విన్నవాడే మనిషి అయితే దేవుని దర్శనం అంటే తెలియదు మాటలంటే తెలియదు ఇలాంటి మనమేమన్నాళ్ళి. తన పేరున రెండు పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి సిద్ధపరిచి 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక రాయగలిగిన వాడే మనిషి అయితే రాసిన పత్రికలు చదవలేని ఒళ్ళు బద్ధకం కలిగిన మనల్నేమన్నాళ్ళు. ఇప్పుడు చెప్పండి మీరు మనుషులా, చెప్పరేంటి మీరు మనుషులా, చనిపోయిన వారిని పేతులు లేపినారు డోర్కాస్, చనిపోయిన స్త్రీని లేపి బయటికి తీసుకొని రాగలిగిన వాడే మనుషులైతే బతికిన వాళ్ళని చంపే మనమే మనాలి. ఇప్పుడు పేతురు బల దగ్గరికి వస్తే ప్రభు చెప్తాడు, పేతురు నిన్ను నువ్వు పరీక్షించుకో, నువ్వు మనిషి. వీళ్ళందరూ మనుషులైతే మన సంగతి ఎక్కడా? వేర్ డూ వీ స్టాండ్ బిఫోర్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్? ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ మీకు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటబ్బా వాక్యం ఇంత డెప్త్ ఉంటే మనుషులేంటి ఇలాగ అల్లకొల్లోలం అయిపోతున్నారు. జల్లెడ పడుతున్నాడు దేవుడు, తాళంత ఒక దగ్గర, గింజలన్నీ ఒక దగ్గర, తూర్పారు పట్టిపోతున్నాడు దేవుడు, తాళన్నొక్క దగ్గర, గింజలన్నొక్క దగ్గర, చేట పట్టుకుని ఉన్నాడు దేవుడు, గింజలన్నొక్క దగ్గర, తాళన్నొక్క దగ్గర. ఓ గింజ తాళ, గోధుమల గురుగుల, వాక్య ప్రకారం విశ్వాస వలపట విశ్వాస, వాక్య ప్రకారం బోధకుడు వలపట, వాక్య ప్రకారం సేవకుడు వలపట, వాక్య ప్రకారం మనుషుడా కాదా? ఈ పేతురు చెప్పేది దారిని పోయే దానాయులతో కాదు మాటలు. నేను నరుడు అని చెప్పింది పేతురు ఎదురు సాగిలి పడింది ఒక చేపలు పట్టే పక్కనోడు కాదు. ఇక్కడ రాయబడింది కొర్నేలి అనే శతాధిపతి, బిగ్ పోలీస్ ఆఫీసర్, బిగ్ పోలీస్ ఆఫీసర్ ఒక చేపలు పట్టే వాడిని కాళ్ళ మీద పడుతుంటే, ఎందుకంటే ఆయనకున్న దేవుని కృప ఆయన చూచినాడు కాళ్ళ మీద పడుతుంటే కొర్నేలితో పేతురు అన్నాడు నేను కూడా నరుడనే. ఎవరన్నా ఇది నెల ఇలాగ మాట్లాడతారండి వాళ్ళు సేవకులు అంటండి, వాళ్ళ కాళ్ళు కడుక్కొని నీళ్ళు తాగాలండి. అలాంటి వాళ్ళు కాళ్ళ దగ్గరికి కూడా రానీయరు. ఎందుకో తెలుసా? వాళ్ళు తెలిసి నేను మనిషినయ్యా నా దగ్గరికి రావద్దు అని చెప్తారు. కానీ ఈ దినాల్లో మన దగ్గర ఉండేవాళ్ళు ఎలాగుంటారు చెప్పరంటే అన్ని మీకు తెలుసు కదా, ఏం తెలియనట్లున్నారు. ఈయన అపోస్తలుడు కానీ నేను నరడాన్ని. మనకు చిన్న బిరుదు వస్తే చాలు, సండే క్లాస్ టీచర్ అంటే చాలు, యూత్ లీడర్ అంటే చాలు, సింగర్ అంటే చాలు, ఎల్డర్ అంటే చాలు, సేవకుడు అంటే చాలు, బోధకుడు అంటే చాలు. ఆ బిరుదుతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారు బిరుదలతో. ఈయనకి అపోస్తలుడు దేవుడే గాడ్ చాయిస్. యేసు ప్రభువే ఎన్నుకున్నాడు, ఆయన పేరు మొదటి కనిపిస్తుంది శిష్యులక్క లిస్టులో. అలాంటి వాడే నరడంటే యేసు ప్రభు లిస్టులో మన పేరు ఎక్కడో అసలు ఉంటే చాలు, ప్రభుకి స్తోత్రాలు లాస్ట్లోనైనా. ఇప్పుడు మనమేం కావాలి? 5వ ఆఖరి చెప్పి ముగించిన అపొస్తల కార్యాలు 13వ అధ్యాయం. మన్నించండి 14, 15. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ చాప్టర్ 14 వర్స్ 15. 14వ అధ్యాయం 15వ వచనం అపొస్తల కార్యములు. అయ్యారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల అపోస్తులమే అని రాశారా? నా బైబిల్ ఏం రాశారంటే నరులమే. ఎవరి మాట చెప్పేది? ఏం దానివే దానే కాదు, మన మాది రుక్కి తెల్లడ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని తిరిగే వ్యక్తి కాదు. ఏదో సండే క్లాసులో పోయి ఏంట్రా బాబు పిల్లలు మీరు అందరికి చూడమ్మా నాయన కథ చెప్తాను, ఆయన కాదు ఈ మాటలు చెప్తున్నది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత దేవుడు బలంగా వాడుకొని ఉర్రూత లొగించబడిన అపోస్తులలో ప్రథముడిగా ఎంచబడుతున్న లాంటి వాడు ఆయన అన్నాడు. నేను అపోస్తులని అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి కానీ ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే
దేవుని దవసక మార్గములో ముఖాముఖిగా చూచినవాడు మనిషి అయితే మన సంగతి ఏంటి? దేవుని మాటలు స్వయంగా విన్నవాడు తార్సు సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అనే మాటలు వినగలిగిన వాడే మనిషి అయితే మన సంగతి ఏంటి? మూడు రోజులు ఉపవాసం ఉండి కళ్ళు చీకటి గమ్మిన వాడు బయలు గమ్మిన వాడే మనిషి అయితే మన సంగతి ఏంటి? అన్ని ద్వారా బాప్తి సంబంధిన వాడే మనిషి అయితే మన సంగతి ఏంటి? 3 సంవత్సరాలు అరేబియా దేశంలో దేవునితో ఆత్మీయంగా పోరాడిన వాడే మనిషి అయితే దేవుని యొక్క సంగతులే తెలియని మన సంగతి ఏంటి? 7 సంఘాలకు 9 పత్రికలు రాయగలిగిన వాడే మనిషి అయితే రాసిన పత్రికలు చదువుకోవటానికి ఒళ్ళు బద్ధకమైన మనమే మనల్ని. మధ్యధరా సముద్రమంతా ఓడలో కలయిదిరిగి 33 సంవత్సరాల్లో దాదాపు 20-30 సంఘాలు వర్ధిల్లడానికి కారణభూతుడైన వాడే మనిషి అయితే ఉన్న సంఘాలు పాడు చేసే మనమే మనాలి. ఆయన పేరిట దేవుడు కొన్ని సంగతులు కూడా జరిగించడానికి ఇష్టపడిన వాడే మనిషి అయితే మనమే మనాలి. చనిపోయిన ఐతిక అనే యవనస్తుని తిరిగి జీవముతో పాటు దేవుని ప్రజల మధ్యలోనికి తీసుకుని వచ్చిన అప్పగించిన వాడే మనిషి అయితే మనమే మనాలి. 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చింప శక్యము కాని సంగతులన్నీ విన్నవాడే మనిషి అయితే మనమే మనాలి. నీరో చక్రవర్తి ఎదుట నిలబడినప్పుడు ఆకాశమును నిలబడినప్పుడు నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగుకడు నేను తుదముట్టించితిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని సాక్ష్యం చెప్పగలిగిన నిరీక్షణ వీరుడే మనిషి అయితే మనమే మనాలి. అగ్రిపరాజా ఆకాశము నుండి కలిగిన దర్శనానికి నేను అవధేయుడని కానని అగ్రిపరాజ యొక్క సింహాసనాన్ని తన సాక్ష్యం ద్వారా కదిలించగలిగిన వ్యక్తే మనిషి అంటే మనమే మనాలి. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడే మనిషి అంటే మనమే మనాలి. దేవుని ప్రజలను నల్లారు ముద్దుగా ఎత్తుకొని అయ్యలారా అని సంబోధించే మనసు కలిగిన వాడే నరుడంటే మనిషి అంటే మనమే మనాలి. ఇప్పుడు దేవుని ప్రకారం నరులు అంటే ఈ 5 మంది స్టాండర్డ్ వాళ్ళు ప్రభు బల దగ్గరకు వస్తే ఇప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే, యెహోషువ నిన్ను పరీక్షించుకోమా, ఏలియా నువ్వు కూడా పరీక్షించుకో, దావీదు నువ్వు కూడా పరీక్షించుకో, పేతురు నువ్వు కూడా పరీక్షించుకో, పౌలు నువ్వు కూడా పరీక్షించుకో, మేము మా సంగతి ఏంటి ప్రభువా? వాట్ అబౌట్ అస్ లార్డ్? ఈ ప్రేమ ప్రవాహం దగ్గరికి మేము కూడా రావచ్చు కదా, ఈ ప్రేమ విందులో మేము కూడా పాలు పొందొచ్చు కదా, అవునా కదా? మరి మేము మనుషులం కాదే, మీరు మనుషులు అన్నారు కదా, నేను మనుషుని కాదని ముందే చెప్పాను. ఇప్పుడు మీరు మనుషులా కాదా? మనుషులా కాదా చెప్పట్లేదేంటి? మీరు మనుషులా కాదా? బ్రదర్స్ అంతా మనుషులు అన్నారు, సిస్టర్స్ అంతా మనుషులు అన్నారు, ఇప్పుడు చెప్పండి మనుషులా కాదు. దేవుడు మనిషిని దగ్గర ఆయన దగ్గరికి వెళితే అడిగితే, అయ్యా దేవుడు మిమ్మల్ని మనిషి అన్నాడు కదా, మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీ పేరు చాలామంది పెట్టుకున్నారు కదా, మీరు 75 కీర్తనలు రాసినారు, ఇస్రాయల్ మొదట గాయకుడు కదా, ఇస్రాయల్ మొదటి రాజు కదా, దేవుని ప్రజలను పరిపాలించినావు కదా, మనసాన్ని తీసుకుని వచ్చినావు కదా, నీ పేరు దావీదంట కదా, నువ్వు మనిషి అంట కదా అని అంటాడు. నేను మనిషియా? హూ టోల్డ్ యూ దట్ ఐ యామ్ మ్యాన్? నేను మనిషి అని ఎవరు చెప్పారయ్యా? ఇలా బైబిల్లో రాశారండి, బైబిల్లో ఏమి రాశారేమో కానీ నేను మాత్రం మనిషి కాదు. మరి నీవెవరు? ఎవరు నీవు? ఎవరు నీవు? కీర్తన Psalm 22:6 Psalm 22:6 22:6 Psalm 22:6 నేను నరుడను కాను రాసును అని ఉందే ఇక్కడ. దేవుడు దావీదుని ఏమన్నాడు? నువ్వు నరుడు అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు? నాకే పేరు సూట్ కాదు ప్రభువా, నాకంత సీను కూడా లేదు, నేను అలాగ పిలువబడటానికి కూడా యోగ్యుని కాదు, మరి ఏమనుకుంటావు నిన్ను గురించి? ఇదిగో నేను రాస్తున్నా చదవండి, నేను నరుడను కాదు
నేను పొరుగును. అయమేవో దావీదు ఎలాంటి వాడంటే బైబిల్లో రాయబడింది, అందమైన వాడు, నైపుణ్యత కలిగిన వాడు, సితార చమత్కారంగా వాయించగలిగిన వాడు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు, దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా విజయం తీసుకొని వచ్చిన వాడు, దేవుని ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకున్నవాడు. దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వస్తుందంటే అన్నాడు ప్రభు, ఆ గొర్రెలాంటి వాళ్ళు ఏం చేశారు, చంపాలనుకుంటే నన్ను చంపు, శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు, నేనున్నా, నా మీదకి రా. దేవుని దగ్గరికి వెళ్ళి శిక్ష మోసుకోవడానికి ఇష్టపడిన ఈ రాజు, ఈ ప్రవక్త, ఈ యాజకుడు, ఈ గాయకుడు, ఈ నాయకుడు, ఈ సైన్యాధిపతి దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను నాడను నువ్వు అనుకుంటున్నావేమో కానీ అన్నాడు, ఎవరు మరి నువ్వు, నేను పొరుగును. ఒక రాజు పొరుగైతే, అందమైన వాడు పొరుగైతే, దేవుని హృదయానుసారుడు పొరుగైతే, 75 కీర్తన రాసిన వాడు పొరుగైతే, ఇశ్రాయేల్ మదర్ గాయకుడు పొరుగైతే, దేవునికి ఇష్టమైన వాడు హృదయానుసారుడు పొరుగైతే, ఇప్పుడు చెప్పండి మనమేం కావాలి మరి? పురుగులు కూడా కాదు, ఇందాక మీరు మనుషులు అన్నారు, మనుషులు కాదు పురుగులు అని అనుకోవటానికి, పురుగులు కూడా కాదు. తర్వాత ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా నువ్వెవరు, నువ్వు చాలా గొప్పోడువు కదా అంటే, గొప్పడని ఎవరు చెప్పాను, నేను అలాంటి వాడిని కాదే. ఆది కాండం పదిహేనెనిమిది జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 27 ఆది కాండం 18:27 అందుకు అబ్రహాము, ఇదిగో విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి, ప్రభుతో మాట్లాడి తెగించున్నాను అన్నాడా? ఏం రాశాడు ఇక్కడ? ధూళి. ఈ ఆది కాండములో 30 మన్నించండి, 15 ఆ అబ్రహాం యొక్క జీవిత చరిత్రకే కేటాయించబడింది. 50 ఉంటే 15 అంటే ఎన్ని? దాదాపు 12.5 అధ్యాయులు. పైభాగము అబ్రహాం జీవితానికే కేటాయించబడింది. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుని చూచినవాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళినవాడు, పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూస్తున్నవాడు, కుమారుని అప్పగించడానికి అంగీకరించినవాడు, దేవుని వాగ్దానం నమ్మినవాడు, ఓపికతో ఎదురు చూచినవాడు, దేవుని కొరకు శూరకార్యం జరిగించినవాడు, బంధించబడిన లోతును బయటికి తీసుకుని వచ్చినవాడు, 300 పైచిలుకు తన ఇంట తర్బీది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నవాడు, దేవుని యొక్క స్నేహితుడు. ఆయన అంటున్నాడు దేవుడితో, నేను దుమ్ము. అబ్రహాం పేరు ఉచ్చరింప సక్యం కావటానికి కూడా యోగ్యులు కాని మన సంగతి ఏంటి మరి? అబ్రహామే దేవునితో దుమ్ము ధూళైతే. ఇప్పుడు దేవుడు కొంతమందిని నరులు అంటే వాళ్ళు అన్నారు, ప్రభు మేము నరలం కాదు, నువ్వు అనుకుంటున్నావేమో పురుగును అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన, నేను నరలం కాదు, నేను కూడా నువ్వు నరలు అని అనుకుంటున్నావేమో, విశ్వాసులకు తండ్రి అని అనుకుంటున్నావేమో, నేను పురుగును కూడా కాదు, పురుగుకన్నా జీవం ఉంటుంది, కదులుతుంది, చలనం ఉంటుంది, నేనెవరో తెలుసా, నేను దుమ్ము ధూళి, ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఏమవుతానో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతానో తెలియదు, ఎప్పుడు పాసిపడతానో తెలియదు, ఎప్పుడు మూతపడతానో తెలియదు, ఎప్పుడు ఈ లోకంలో కలిసిపోతానో తెలియదు, అలాంటి వాడిని నేను. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళ? ఇప్పుడు నేను చెప్తాను నేను ఎలాంటి వాడినో. నేను మనిషి కాదు, పురుగును కాదు, దుమ్ము ధూళి కాదు, వచ్చి నానో పార్టికల్ అనుకుంటా. పేరే లేని నానో పార్టికల్, అది ఇంకెంత చిన్నదో, ఎంత కనబడినదో, ఊరికి అక్కడ ఉన్నామంతే, ఉనికి కలిగి ఉన్నా. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు కొరంతీయులకు పౌలు చెప్తున్నాడు, లెట్ ఎవరీ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్, ప్రతి మనుషుడు తన తాను. ఇప్పుడు మనం అనుకుంటాం, నేను మనిషి, నేను సేవకుడిని, నేను బోధకుడిని, నేను సండే క్లాస్ టీచర్ని, నేను ఎల్డర్ని, నేను ఫలానా అన్ని చేస్తున్నాను, నన్ను ఎందుకు వాడుకోరు, నాకెందుకు లేదు, నాకెందుకు, ఇప్పుడు చెప్పమ్మా నీ సంగతి, ఇప్పుడు రమ్మా బల దగ్గరకి, ఇప్పుడు మాట్లాడమ్మా నీవెవరు, మాట్లాడు ఎవరు, ఇప్పుడు నువ్వు ఓ మనుషుడా, నిరుత్తరుడు అయినావు దేవుని ఎదుట,
ఆ మహామహుడైన దేవుని ఎదుట ఈ దుమ్ము ఈ ధూళి ఏమని ప్రశ్నించగలదు, ఏమని మాట్లాడగలదు, ఏమని వెళ్ళగలదు? గాలిస్తే ఎగిరిపోయే దుమ్ము, చెమట పగిడితే ఎగిరిపోయే దుమ్ము, స్థానము కోల్పోయే దుమ్ము. ఈ దుమ్మును ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాజేయబడి తిరిగి లేచి దుమ్మును తన కొరకు స్వకీయ సాంపద్యముగా కోరుకొని బూడిదను కోరుకొని ఎవరైనా దుమ్ము బూడిద కొంటారండి? ఎవరైనా బూడిద దుమ్ము కొంటారా? బహుశా ఏదో నా వ్యాపారం చేసేవాళ్ళు కొంటారేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరు కొనరు, విలువైందే కొంటారు. కానీ ఈ ప్రభువు ఈ దుమ్ము ధూళిని కొని వారిని తన స్వరూపంలోనికి మార్చడానికి బల్ల అనుగ్రహించినాడు. రండి నా విందులో పాలు పొందని అంటే, ఇప్పుడు మేము అనుకుంటున్నాం నాకంటే ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు, నేను తప్ప ఇంకెవరు బల్ల ఇరుచగలరు, రొట్టెరచగలరు, నేను తప్ప ఇంకెవరు వడ్డించగలరు, నేను తప్ప ఇంకెవరు చేయగలరు? ఇప్పుడు చెప్పు నువ్వెవరు మరి, ఎవరు మరి? ఈ దినం ఇంతకుముందు మాదిరి వెళ్ళొద్దు, జాగ్రత్త. దిస్ ఇస్ సీరియస్ వార్నింగ్, ఇది తీవ్రమైన హెచ్చరిక. దేవుడితో ఆడొద్దు, దేవుని ప్రజలతో ఆడొద్దు, సంఘముతో ఆడొద్దు. నువ్వు మనిషే కాదు అని అనుకుంటుంటే నువ్వు ఇంకేమవుతావు? నువ్వు పురుగే కాదు అనుకుంటే ఇంక నువ్వేమవుతావు? నువ్వు దుమ్ము ధూళే కాదు అనుకుంటే ఇంక నువ్వేమవుతావు? అబ్రహాము లాంటి వాడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి లాంటి నేను నీతో మాట్లాడ తెగించున్నాను, మాట్లాడవచ్చా? దుమ్ము ధూళి మేము నీ బల దగ్గరికి రావాలని తెగిస్తున్నాము, రావచ్చా? నీ రక్తపోటులో కడుక్కోవచ్చా? శుద్ధీకరించబడవచ్చా? పవిత్రపరచబడవచ్చా? మేము మమ్మల్ని మేమే నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించబడి నీ శరీరంలో యోగ్యముగా చేసుకోవచ్చా? ప్రభువా ఒక్క అవకాశమే, ఒక్క అవకాశం. ఇంతదాకా ఏమేమో 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 నన్ను గురించి అనుకుంటూ వచ్చినాను. నీ వాక్యములో యెహోషువ మనిషి అయితే, యాకోబు మనిషి అయితే, ఏలియా మనిషి అయితే, దావీదు మనిషి అయితే, పేతురు మనిషి అయితే, పౌలు మనిషి అయితే, ఇక నాకు అసలు అడ్రస్సే లేదయ్యా. ఈ మధ్యాహ్నం నీ బల దగ్గరికి వస్తున్నాను, నా చేయి పట్టుకోవా, నన్ను కడగవా, నన్ను శుద్ధీకరించవా, ఆ సిలువే నాకు శరణ్యం. ఇదే మన తీర్మానమైతే ప్రభువుల దగ్గరికి వస్తా. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకో. ఇప్పుడు కొరంతిల మనుషులు ఉన్నారు లేదా? సిగ్గుపడద్దు, ఓపెన్. కొరంతిల్లో ఇప్పుడు మనుషులు ఉన్నారా లేదా? ఇప్పుడు బేతెల్లో మనుషులు ఉన్నారా లేదా? లేం ప్రభు, ఇక్కడ ఎవరు మనుషులు లేం ప్రభు. మరి ఎవరున్నారు? పురుగులు ఉన్నాయా? పురుగులు కూడా లేవు ప్రభు. ఇక్కడ దావీదు లాంటి పురుగు అయితే మేము ఆ పేరు ఎలా పెట్టుకోగలం? ఇక్కడ ఏమన్నా దుమ్ము ధూళి బూడిద ఉందే ప్రభు? ఉంది. నానో పార్టికల్స్ ప్రభు, ఆ నానో పార్టికల్స్ అంత ఇక్కడికి చేరి వస్తున్నా. ఈ మధ్యాహ్నం అంగీకరించవా, స్వీకరించవా, కడుగువా, శుద్ధీకరించవా, నీ కొరకు నిలువ పెట్టవా, వాడుకోవా? నీ కొరకు మేము జీవించాలనుకుంటున్నాం, మేము కూడా మనుషుల వలె ఉండాలనుకుంటున్నాం, సూర్యనాపాలనుకుంటున్నాం, ఆకాశం తెరవాలనుకుంటున్నాం, దేవుని ప్రజలను సుభిక్షితంగా పరిమర్శించాలి, సేవించాలని కోరుతున్నాం, దేవుని వాక్యం పేతురు వలె ప్రకటించాలని కోరుతున్నాం, పౌలు వలె ప్రయాసపడాలని కోరుతున్నాం. అంగీకరించవా, అంగీకరించవా, అంగీకరించు. ఎంతో పడి చెడిపోయి దూరమైపోయా, ఈ మధ్యాహ్నం తిరిగి సమకూర్చబడతాం. యేసు రక్తం ప్రతి పాపు నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. నది వలె ప్రవహించే రక్తపు ఊట దగ్గరకు వచ్చి మన జీవితాన్ని కడుక్కొని